ఆంధ్రప్రదేశ్ లోని గవర్నమెంట్ స్కూల్స్ లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులంతా ఫేస్ యాప్ ద్వారానే అటెండెన్స్ వేయాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఈ విధానం ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది. ప్రైవేటు అనైడెడ్ స్కూళ్లను మినహాయించి మిగతా వాళ్ళంతా మరి ఈ యాప్ ద్వారానే హాజరు వేయాలని సుస్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలల్లో దాదాపు 2 లక్షల వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. మరి టీచర్స్ అటెండెన్స్ తో పాటు స్టూడెంట్స్ హాజరును సైతం ఈ యాప్ లోనే వేయాలన్న అధికారుల ఆదేశాలతో చాలా వరకు ఉపాధ్యాయులు యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే అందరూ ఉదయం ఒకేసారి హాజరు వేస్తుంటే సర్వర్ సమస్య ఏర్పడుతుందని ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు. అందరూ ఒకే సమయంలో అటెండెన్స్ వేయడం వల్ల సర్వర్ పై తీవ్ర ఒత్తిడి పడి సాంకేతిక సమస్య నెలకొంటుందని సైతం ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ఫేస్ అటెండెన్స్ ను ఉపాధ్యాయ సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పాలి. యాప్ ద్వారా పర్సనల్ వివరాలని లీక్ అయ్యే ప్రమాదం ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము గతంలోనే ఈ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పేశామని వ్యక్తిగత డేటాకు పూర్తిగా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నా అధికారులు వినకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అమలు చేయాలనే నిర్ణయాన్ని తాము ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అసలు ఈ విధానమే సరైంది కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తెగేదాకా లాగుతుందని అధికారులు కూడా మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఉపాధ్యాయులపై దాడి తప్పుడు కేసులు కట్టుకథలలి కేసులు పెడుతున్న వైనాన్ని కూడా తాము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తేల్చి చెప్పారు ఉపాధ్యాయ సంఘాలు.